स्वागतम इंद्रवेल्ली रमेश गारू सामाजिक विश्लेषकुलु अनेक विषयालु मनकु तेलियजेशारु मरिकोन्नि विषयाल्नि वारिनि अडिगि मनं तेलुसुकुंदां। रमेश गारू मीरु इंतकु मुंदु यशवंत गारी गुरिंचि चेप्पारु। यशवंत गारू एवरि बिड्ड? यशवंत गारू వీళ్ళు ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది? సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే? యశ్వంత్ అదే ఇంతకుముందు చెప్పినట్టు బ్రాహ్మణ స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ అలాగా గర్భం ఎవరితో జరిగిందో తెలియని ఒక స్త్రీ ద్వారా పుట్టిన బాబు యశ్వంతరావు. ఆయన అప్పుడు అనాథ, అట్లా చాలామంది పిల్లలు అట్లా పుట్టేవాళ్ళు. బ్రాహ్మణ, ఇంతకుముందు చెప్పాను, బ్రాహ్మణ స్త్రీలకు అట్లా పుట్టేవాళ్ళు. ఎందుకంటే భర్త చనిపోతాడు చిన్న వయసులోనే, తర్వాత రెండో పెళ్లి చేసుకోకూడదు బ్రాహ్మణ స్త్రీలు, రెండో పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి అప్పుడు ఆమె అతి తక్కువ వయసులో ఉంటుంది కాబట్టి ఆమె ఆమోదం లేకపోయినా ఇంకా పురుషులు సమాజంలో ఉన్న ఇతర పురుషులు కానీ లేకపోతే కుటుంబంలో పురుషులు కానీ ఆమె మీద కొంత అత్యాచారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉండడం వల్లే ఎక్కువ మందికి అట్లాంటి ప్రెగ్నెంట్ కావడం అనేది జరిగేటివి. అందులో భాగంగా ఆ పిల్లలు పుట్టేవాళ్ళు. ఆ పిల్లలు రహస్యంగా ఇంత ధైర్యం ఉండదు కాబట్టి ఆ పిల్లలను ఎక్కడంటే అక్కడ వదిలేసిపోయేవాళ్ళు. ఆ వదిలేసిపోతే అట్లా ఉండలో భాగంగానే యశ్వంతరావు అనేవాడు ఉన్నారు. యశ్వంతరావుని పేరు పెట్టుకున్నారు. ఆ బాబుని పెంచుకున్నారు వీళ్ళు. పెంచుకొని తర్వాత ఆ బాబునే యశ్వంతరావుని పేరు పెట్టుకొని బాబు విద్యాబుద్ధులు చెప్పి నేర్పించారు. అతని పేరు యశ్వంతరావు అనమాట. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఆ బ్రాహ్మణ స్త్రీలు బాల్య వివాహం చేసుకోవటం, భర్త చనిపోవటం వల్ల, వితంతులు అవటం వల్ల వాళ్ళ పైన వాళ్ళ కోరికలు నశించవు గనక ఇతర పురుషులతోటి వాళ్ళు సంబంధాలు పెట్టుకోవటం వల్ల ఇలా ఏర్పడుతుంది అంటున్నారు. మరి ఎందుకో వాళ్ళు బాల్య చనిపోయినప్పుడు రెండో వివాహం చేసుకోవటానికి ఎందుకు వారు అంగీకరించరు? వారు అంగీకరించకపోవడం కాదు, వితంతు వివాహం అనేదే లేదు, పునర్వివాహం అనేది లేదు. అదే ఎందుకు లేదంటే దానికి బ్రాహ్మణ పద్ధతి ప్రకారం పునర్వివాహం చేసుకోకూడదు. అంటే బ్రాహ్మణ పద్ధతి ప్రకారం పునర్వివాహం చేసుకోకూడదు అని అంటే మరి బ్రాహ్మణులు ఆ చిన్నతనంలో చనిపోయినటువంటి, భర్త చనిపోయినటువంటి అమ్మాయికి ఏం జవాబు చెప్తారు? అదే జవాబు చెప్తారంటే దానికి ఎవరు వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు వేరే మార్గంలోకి పోయి పునర్వివాహం అనేది లేకుండా చేసి రూలు పెట్టి వాళ్ళని ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళని గుండు గోగించి వాళ్ళు అంధవికారంగా తయారు చేసి మరో పెళ్ళి జరగకుండా ఉండే విధంగా అంధవికారంగా తయారు చేసేవాళ్ళు. దానికి ఈ సావిత్రిబాయి పూలే మంచి పాయింట్ అన్నారు. సావిత్రిబాయి పూలే దాని మీద ఉద్యమం చేసింది. ఏమిటి, ఆ మంగళవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమెకు గుండు కొరిగిచ్చేవాళ్ళు. అది అంతా చేస్తూ వాళ్ళని అంధవికారంగా తయారు చేస్తే బ్రాహ్మణ స్త్రీలను బ్రాహ్మణ పురుషులు దాన్ని ఆమె అడ్డుకొని మంగళని ఏందయ్యా ఇట్లా వీళ్ళు ఇంత ఘోరం చేస్తుంటే దానిపై మీరు ఎట్లా గుండు గీస్తారా అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఎందుకు ఇట్లా ఏమి గుండు గీకుతున్నారు గీస్తున్నారు. తలలు బోర్డులు అయితే తలుపులు బోర్డులు అవుతాయండి కాదు, పాట కూడా ఉంది, కవి కూడా రాశాడు ఎందుకు తలలు బోర్డులు అవుతాయని తలపులు బోర్డు అవుతాయా అని. అయినా ఆ విషయం ఆ బ్రాహ్మణులకు ఎందుకు తెలియదంటారు? ఎందుకు తెలియదు, చాలా విషయాలు తెలియదు, ఇప్పటికీ తెలియదు కాబట్టే నడుస్తుంది. ఇప్పుడు ఫాతిమా షేక్ గురించి మీరు చెప్పారు. ఫాతిమా షేక్ కూడా ఉపాధ్యాయురాలుగా పనిచేసిందా? ఫాతిమా షేక్ ఉపాధ్యాయులుగా పనిచేసిన అనే విషయాన్ని నేను స్టడీ చేయలేదు. ఫాతిమా షేక్ అనే ఆమె పూలే ఫ్రెండ్, పూలే స్నేహితుని చెల్లెలు కాబట్టి ఆమె ఆ చెల్లెలు వీళ్ళు ఇంటి నుంచి బయట తరిమేశారు కాబట్టి పూలే తల్లిదండ్రులు తండ్రి అప్పుడు బయట వచ్చినాక ఆదరణ లేదు కాబట్టి అప్పుడు ఆమె ఆదరించింది. అంతవరకు ఆ పాత్ర గురించి మనకు తెలుసు. ఫాతిమా షేక్ కూడా ముస్లిం మైనార్టీలలో మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు అని ఇటీవల కాలంలో ఆమె పైన ఒక చారిత్రకారులు ఒక పుస్తకం రాయటం జరిగింది. ఆ విధంగా ముస్లిం మైనార్టీల నుంచి ఫాతిమా షేక్ గారు, ఇతర వర్గాల నుంచి సావిత్రిబాయి పూలే గారు ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయునిలుగా ఉన్నారు. అందుకని దేశ బహుజనులందరూ కూడా దీన్ని ఒక ముందడుగుగా, ఒక విప్లవ నారీమణులుగా వీళ్ళను గుర్తించవచ్చు అంటారా? తప్పనిసరిగా. అయితే ఆ పుస్తకం కూడా ఒకటి ఈ మధ్య షేక్ ఫాతిమాది పుస్తకం ఎవరో మిత్రులు తెచ్చినట్టున్నారు, ముస్లిం మిత్రులు. అవునండి. అయితే ఆ పుస్తకం నాకు అందుబాటులోకి రాలేదు. అయితే ఆమె ఈమె సావిత్రిబాయి తొలి ఉపాధ్యాయులుగా బహుజన ఉపాధ్యాయులుగా ఎట్లా ఒకటి అట్లనే ఈమె ముస్లిం స్త్రీల వైపు నుంచి ఉండి ఆమె ఉపాధ్యాయులు కావడం ఒకటి బహుశా ఆ విషయాలు ఆ జీవిత విశేషాలు ఇప్పుడు సావిత్రిబాయి గురించి అట్లా విశేషాలు వచ్చి ఆ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది. నేను అది ఇంకా చదవలేదు. అయితే వాళ్ళిద్దరినీ కూడా తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే, శిష్యహత్య నిరోధ ఆశ్రమం అనేటువంటి దాన్ని సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించారు అని విన్నాం. ఎందుకు స్థాపించారు, ఆ అవసరం ఏమిటి? అదే శిష్యహత్య అంటే వాళ్ళను ఆ పిండాలని ఆ పిల్లలు ఆ పిండ దశలోనే వాళ్ళు చంపేసేయడము. ఆ బ్రాహ్మణ స్త్రీలు అంటే ఆ పిండ దశలోనే అప్పుడు నాటు వైద్యాలు ఉండేవి కదా, నాటు వైద్యాల ద్వారా చంపేసుకోవడము, కడుపు తీయించుకోవడము, లేకపోతే తర్వాత బయటన్నా ఎక్కడన్నా వదిలేసిపోవడం, ఇట్లాంటి పద్ధతులు ఒకటి ఉండేవి. కాబట్టి అలాంటి హత్యలు జరగకూడదు అని వాళ్ళని మనం పిల్లలు పుట్టేలా చేసి వాళ్ళకి జన్మనిచ్చి ఆ జన్మ వచ్చినాక ఆ పిల్లల్ని తీసుకొని మనము వాళ్ళను అనవసరంగా వాళ్ళ ప్రాణం తీయకూడదు, వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని విద్యావంతులు చేయాలి అనే స్టెప్ తీసుకునే దానికోసమని వాళ్ళు అలాంటి సంస్థను పెట్టారు. వాళ్ళు అంటే ఆనాటి బ్రాహ్మణ వ్యవస్థ బిడ్డలను చంపివేయటం, దానికి భిన్నంగా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే అలా చంపటం తప్పని వాళ్ళు కాపాడటం అనేది ఒక గొప్ప తిరుగుబాటు, గొప్ప విప్లవం. అవునా? అందరూ సామాజిక విప్లవకారుడు. ఆయన సంస్కరణవాది అని వాళ్ళు ఎవరన్నా కానీ సావిత్రిబాయి పూలేని కానీ అంటే చాలా తప్పుడు మాట. వాళ్ళు సామాజిక విప్లవకారులు, వాళ్ళిద్దరూ సామాజిక విప్లవ దంపతులు. ఆ మాట తప్ప వేరే మాట వాళ్ళకు సరిపడదు. అది ఈరోజు విద్య కొరకు సామాజిక శక్తులు మరి ఏం చేయాలంటారు? విద్య కోసం అదే వాళ్ళు అంత కష్టపడి విద్యను భారతదేశంలో ఇన్ని లక్షల మందికి బహుజనులుగా ఉన్న 95% వాళ్ళ ప్రజల శూద్రులతో సహా అందరికీ విద్య అందేలా చేశారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కాబట్టి అలాంటి విద్య కోసం ఇప్పుడు కూడా గవర్నమెంట్ లెక్కలు అప్పుడప్పుడు మనం రికార్డ్స్ చూడండి, అప్పుడప్పుడు వస్తుంటాయి పేపర్లో. ఇప్పుడు కూడా అనుకున్నంత కొంత డెవలప్మెంట్ జరిగిందే కానీ ఇప్పుడు కూడా అనుకున్నంత విద్య ప్రజలు మొత్తానికి వ్యాపించలేదు. చాలామంది చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు బయట అసంఘటిత రంగం అనేది ఉంది అంటే అర్థమేమంటే వాళ్ళకి చదువు లేదు, చాలామందికి చదువులు నిరక్షరాస్యులు. బహుజనులకే విద్య ఇంకా అందకుండా ఉంది అని అంటే అవును, అందుకు కారణం ఎవరు, దానికి బహుజనులు ఏం చేయాలి? బహుజనులు విద్య కోసం పోరాడాలి, ఉచిత విద్య కోసం పోరాడాలి. అందులో ఇప్పుడు రాబోయే న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని త్వరలో రాబోతున్నది. ఆ న్యూ ఎడ్యుకేషన్ ఇప్పటివరకు చదువుకున్న 70 ఏళ్ళుగా ఏదో చదువుకొని మీలాగా నాలాగా స్టూడియోలు మాట్లాడగలిగే పరిస్థితి ఒకటి ఈ బహుజనంలో ఉంది. కానీ అది రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాంటి సిస్టమ్ రాబోతున్నది. అది ఏ కోట్లు కురిపించేవాళ్ళో, ఏ లక్షలు కురిపించేవాళ్ళో, ఏ డబ్బులు కురిపించేవాళ్ళో వాళ్ళకు మాత్రమే పరిమితమయ్యే చదువులు రాబోతున్నాయి. అలాంటి సిస్టమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఉందనేది కూడా విద్యావంతులు చాలా చర్చలు చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా విద్యను మరింత అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఉచిత విద్య అందించే విధంగా డిమాండ్ తోటి ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉంది. అంటే 1875 అంతకంటే ముందు అందరికీ విద్య కోసం పోరాడినటువంటి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయం తిరిగి వెనకపోతుందన్నమాట. వెనకపోతుంది. ఆ విషయం ఒకటే కాదు, విద్య విషయం కానీ అన్ని విషయాల్లోనూ సొసైటీ తిరోగమనం లేకపోతుంది. ఆ తిరోగమనం లేకపోయినప్పుడు అంటే మనం చరిత్ర అంతా చదువుకుంటే మీకు తెలియనిదేం లేదు. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసింటారు, చాలామంది విద్యావంతులు ఉన్నారు. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, జ్యోతిరావు పూలేను గురువుగా తీసుకున్నటువంటి అంబేద్కర్ గురించి కానీ ఆలోచన చేస్తున్నామని చెప్పేవాళ్ళు, వాళ్ళు అడుగుజాల్లో నడుస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు ఈ విద్య మీరు చెప్పినట్టుగా ప్రైవేటీకరణ అవుతూ ఉంటే దాన్ని ఆపటానికి ఎందుకు వీళ్ళంతా ఐక్యంగా ఉద్యమాలు చేయట్లేదంటారు? ఉద్యమాలు చేయడం అంటే ఒకటి, ఉద్యమాలన్నీ కూడా ఒక రెండు మూడు దశాబ్దాలుగా, 2 దశాబ్దాలకు కనీసం, మనం ఇటీవల చూసిన 2 ఉద్యమాలు. ఒకటి 7 ఏళ్ల ముందు జరిగిన 10 తెలంగాణ ఉద్యమము భారతదేశంలో, అంతకుముందు జరిగిన మొన్న మధ్య జరిగిన రైతుల ఉద్యమం. ఇవి తప్ప ఈ మధ్యకాలంలో ఉద్యమాలు అనేవి వెనుకతట్టు పట్టాయి. దానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఉద్యమాలు మళ్ళీ నిర్మించవలసిన అవసరం ఉంది. ఆ నిర్మించడానికి బహుజనులు ఏ విధంగా ఐక్యం కావాలి? మీరు ఇప్పటికే వెనుకబడ్డ తరగతుల సాధికార సంస్థలో ప్రచురణకర్తగా మీరున్నారు. అలాంటి ఎలాంటి ప్రచురణలు మీరు తీసుకొచ్చి బహుజనులు చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము ఇప్పటికి ఒక 24 పుస్తకాలు తెచ్చాము. దాంట్లో ఉన్న విశేషం కూడా మీరు మంచి మాట అడిగారు, మీకు చాలా ధన్యవాదాలు తెలపాలి. మేము ఒక 5 ఏళ్లుగా తెచ్చిన పుస్తకాల్లో ఇప్పటివరకు అయితే 70 ఏళ్లుగా ఉన్న ప్రచురణ సంస్థలు ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ వైపు ఒక 10 యూనివర్సిటీల పైన ఉంటాయి, ఇక్కడ తెలంగాణలో 10 యూనివర్సిటీల పైన ఉంటాయి. ఎవరే కానీ యూనివర్సిటీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇట్లా ఈ పుస్తకాలు తీసుకురావాలనే ప్రయత్నం చేయలేదు. కానీ అలాంటి ప్రయత్నము పెద్దలు బహుజన నాయకులైనటువంటి పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఏంటి 2 రాష్ట్రాలకి దేవేంద్ర గౌడ్ సార్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఆయన సహాయంతో ఆయన సపోర్ట్ తోటి ఈ పుస్తకాలు వచ్చాయి. పబ్లికేషన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. 24 పుస్తకాలు వచ్చాయి. ఆ 24 పుస్తకాల విశేషం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ యూనివర్సిటీలు ఏ ప్రభుత్వాలు వేయలేదు. ఏమన్నా పుస్తకాలు కావాలంటే మన నుంచినే తీసుకుంటున్నారు. అంటే ఆ 24 బుక్స్గా ఎక్కడన్నా బుద్ధుడు అంబేద్కర్ పూలే కావాలంటే దొరుకుతున్నాయి అక్కడక్కడ. కానీ ఈ 24 పుస్తకాలు ఒకచోట దొరకడం అనేది మా దగ్గరే దొరుకుతున్నాయి. ఆ పుస్తకాలు తక్కువ రేటు పెట్టి తక్కువ పేజీల్లో, అంటే వెంటనే పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తే చదువుకోరు కాబట్టి ఆ పుస్తకాలను తెచ్చి 2 రాష్ట్రాలు వ్యాప్తి చేస్తున్నాము. ఎగ్జిబిషన్లో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి అన్ని ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాము. ప్రజలు కొంటున్నారు, కొంటున్నారు. పుస్తకాల ప్రచురణలతో పాటు మరేదైనా కార్యక్రమాలు మీరు తీసుకుంటున్నారా? అవి కాక అంటే అక్కడ మనం 2 రాష్ట్రాలు, అది కూడా గొప్పగా విషయమే చెప్పాలి. ఆ ఒక ప్రచురణలు తీసుకురావడం ఒక పని అయితే ప్రజలు విద్యావంతులు కావడం, 2 రాష్ట్రాలు చదవడం అనేది తక్కువ రేటుకు తక్కువ పేజీల్లో. రెండవది ఏమంటే అక్కడ మనకు ఉచితంగా హాల్స్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు తాము మీటింగులు పెట్టుకోవడానికి బయట 10,000, 15,000, 10,000, 7,000, 5,000 ఉంటున్నాయి. అలాంటి డబ్బు చెల్లించలేరు. వీళ్ళంతా కుల సంఘాలు, వాళ్ళు చిన్న చిన్న డబ్బులు ఉన్నవాళ్ళు ఒకరిద్దరు తప్ప. వాళ్ళు మీటింగులు పెట్టుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతోంది. అక్కడ ఇప్పటికీ 4000 పైన కనీసం వేలాది మీటింగులు జరిగినాయి. తెలంగాణలో అన్ని కుల సంఘాల వాళ్ళు, దాదాపు అన్ని కుల సంఘాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ వచ్చి చాలా గంటల పాటు మాట్లాడుకొని తాము చైతన్య పడుతున్నారు. అది ఒకటి మేము చేయగలుగుతాం. అంటే వారందరూ ఒక దగ్గరికి వచ్చేటువంటి ఒక కేంద్రాన్ని మీరు కల్పించారన్నమాట. ఆ 2 పనులు సారు దేవేంద్ర గౌడ్ గారి ఆర్థిక సాయంతో ఆయన సపోర్ట్ తోటి జరుగుతున్నాయి. అందుకు ఆయనకు ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. సంతోషం అండి. బహుజనులు, అంబేద్కరిస్టులు, పూలే ఆలోచనా పరులు వీళ్ళందరూ ఈరోజు విడివిడిగా ఉండి ఉన్నారు. వారందరూ ఐక్యమైతే తప్ప ఈ విద్యను కానీ లేక ఈ మహానుభావులు ఆశించినటువంటి వాటిని కానీ సాధించుకోలేరు. అలా ఐక్యం కావడానికి మీరేం మార్గాలు సూచిస్తారు? అంటే ఇప్పుడు మనకు తెలిసిందే సార్, మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు కూడా ఉద్యమాల్లో ఉండినవారు, మీలాంటి వారు కూడా మనందరికీ తెలిసిందే. 2 పార్టీల మధ్య, 2 భార్యాభర్తల మధ్య విభేదం ఉందంటే వాళ్ళు కలవడానికి ఒకే ఒక ప్రాతిపదిక ఏమిటి చెప్పండి? అతను ఒక మెట్టు దిగాలి, ఆమె ఒక మెట్టు దిగాలి, ఇతను 2 మెట్లు దిగాలి, అతను 2 మెట్లు దిగాలి. ఆ కనీసం అట్లా మెట్లు దిగుతూ పోతే అక్కడ జరుగుతుంది. అట్లా మెట్లు దిగుతూ పోవాలంటే ఇటు బహుజన ఉద్యమకారులైనా కానీ, బహుజన ఉద్యమాలు కానీ, అటు కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఒక మెట్టు దిగకుండా పోతే ఇది ఇలాగే జరుగుతుంది. వాళ్ళు ఏమి తాము తప్పులు చేసినారు, చారిత్రకంగా తాము తప్పులు చేసినారు. వ్యక్తిగతంగా ఎవరు తప్పులు చేయరు. చారిత్రకంగా ఏం తప్పులు జరిగినాయి, ఈ ఉద్యమాల్లో ఏం తప్పులు జరిగినాయి, ఈ భావధారలో ఏం తప్పు జరిగింది, ఈ దృక్పథంలో ఏం తప్పు ఉంది అని వారు వీరు సమీక్షించుకోవాలి. సమీక్షించుకొని ఒక చోట చేరాలి. దాన్ని అహంకారపూరితంగా జరగకూడదు, స్నేహపూరితంగా జరగాలి. అదంతా జరిగి ఒకటి అయినప్పుడు అప్పుడు భారతదేశానికి ఒక మేలు జరుగుతుంది. అంటే మీ ఉద్దేశంలో లాల్ నీల్ శక్తులు, వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు, ప్రజాతంత్ర భావజాలం కలిగినటువంటి వాళ్ళు, అలాగే అంబేద్కర్ పూలే భావజాలం కలిగినటువంటి వాళ్ళు పరస్పరం చర్చించుకొని వాళ్ళ మిత్రులు కలిసిపోవాలని మీరు అంటారు. అది కలిసిపోతే చాలా మేలు జరుగుతుంది. అయితే అక్కడ ఇంతకుముందు నేను అన్నట్టు ఈ 2 ఉద్యమాల్లో కూడా మీకు తెలియదు ఏముంది, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో కూడా పై బ్రాహ్మణాధిపత్యం ఉంది, ఆధిపత్యం ఉంది అనేది చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దాని నుంచి వాళ్ళు బయటపడాలి. వీళ్ళు కూడా ఆ బయటపడితే అప్పుడు వీళ్ళు స్వీకరించాలి. అది నేను అనుకోవడం. సంతోషం అండి. అలాగే ఈరోజు భారత ప్రభుత్వం కానీ లేక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ మహానుభావుల యొక్క అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ చదువు అనేటువంటి దాన్ని ప్రాముఖ్యత కొన్ని వర్గాలకే ఇస్తున్నారని మీరు చెప్పారు. అది రాను రానిగా కింది వర్గాలకు వాళ్ళ మాతృభాష మిగిలిపోయి మిగతా జాతీయ అంతర్జాతీయ భాషలు ఇతర వర్గాలకు మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకని చదువును రక్షించడానికి అందరికీ ఉచితంగా చదువు అందే విధంగా ఉండటానికి మీరుగా గాని లేక ఈ శక్తులు గాని ఏం చేస్తే బాగుంటదని మీరు అభిప్రాయపడుతున్నారు? అందరూ చదువుకోవాలంటే మొదట అదే విద్య కోసం మనం ఉచిత విద్య కోసం ఉద్యమం చేయాలి. అది అందరూ కలుపుకొని చేయాలి మొదటి విషయము. తర్వాత ఇంకా మా ప్రభుత్వం మీద, ప్రభుత్వం అంటే ఏముంది, ఇది ప్రజాస్వామ్యం, ఈ మాట అడగడంలో కానీ ఉద్యమం చేయడంలో కానీ తప్పేం లేదు. ఎందుకు ఈ డేటా తీసుకొని వాళ్ళే, గవర్నమెంట్ డేటా పెడుతోంది, ఆ డేటాలో ఇంకొంతమంది నిరాక్షరులు వాళ్ళే లెక్క చెప్తున్నారు, ఆ లెక్కను తీసుకొని ఆ లెక్క వాళ్ళకే అప్పచెప్పి అందరికీ ఉచిత విద్య అందజేయండి అని ఒక భారీ స్థాయిలో ఒక ఉద్యమము అన్నీ కూడా మేధావులు, రచయితలు, కవులు, ఈ అన్ని వైపుల వాళ్ళు ఉండి చేసి ఉచిత విద్యను సాధించుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఈ మహానుభావుల ఆలోచనలకు సరిపడా వాళ్ళ విధానాలు లేవు, లేక ఆ సామాజిక శక్తులకు సరైన న్యాయం జరగటం లేదని తెలిసి ఈ ప్రభుత్వాలనే ఎందుకు వాళ్ళు గెలిపించుకుంటున్నారు సార్? మరొకసారి చెప్పగలరు? ఈ ప్రభుత్వాలు ఈ సామాజిక శక్తులకు విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విషయాల్లో కానీ సరైన న్యాయం చేయట్లేరని తెలిసి కూడా ఎందుకు ఈ వర్గాలు ఇలా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల వెనకనే ఉంటున్నారు, లేక ఈ పార్టీల వెనక ఉంటున్నారు? అంటే ఆ ప్రభావంలో ఉన్నారని అర్థం. అంటే వారి ఏదైతే ప్రధాన ఆ ప్రభావం ఉందో ఆ ప్రభావంలో వీళ్ళు కూడా ఉన్నారని అర్థం. వీళ్ళు చైతన్యవంతమైతే ఈరోజు మీరు నేను ఇట్లా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరూ బాగుంటారు. కానీ వాళ్ళు వెనకతట్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఏం విషయాలు తెలియాలో అవి తెలియడం లేదు. ఆ తెలియజేసే పని మీలాంటి నాలుగు చేయాలి, చేస్తే అప్పుడు అంతా వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు పూలే, సావిత్రిబాయి పూలే ఏం చేసినారు, అంబేద్కర్ ఏం చేసినారు, బుద్ధుడు ఏం చేసినారు అలాంటి పనులు మనం కూడా చేస్తే, ప్రజల్లో వ్యాప్తి చేస్తే, ప్రజలు తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చేస్తారు, అంతా బాగుంటుంది. అంటే ఇంకా సామాజిక శక్తులను చైతన్యం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీదే ఉందంటారు. అవును, సంతోషం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారు ఒక సాధారణంగానే వారి మరణం జరిగిందా, లేక ప్రజలకు సేవ చేస్తూ మరణించారా? సావిత్రిబాయి పూలే తెలిసిందే మనకు, ఆమె అప్పుడు ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ఇప్పుడు మొన్న మనం కరోనా వైరస్ ఎట్లా వచ్చిందో అట్లా ప్లేగ్ వ్యాధి అట్లా అప్పుడు ఆ టైంలో వాటికి నివారణ కూడా లేదు, ఆ నివారణ కూడా ఇంత సైంటిఫిక్గా లేదు, కాబట్టి ఇంత వైద్యం కూడా పెరగలేదు. కాబట్టి ఆ టైంలో చాలా వందల మంది చచ్చిపోయేవాళ్ళు. చచ్చిపోతే ఆ టైంలో కూడా ఆమె ఏమీ భయపడకుండా మహాత్యాగశీలి అని మొదలుపెట్టాం మనం ఈ కార్యక్రమాన్ని. అందుకని మహాత్యాగశీలి, ఆమెకు నమస్కారం పెట్టాలి, దండం పెట్టాలి, ఆమెకు దండం చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మహాత్యాగశీలి కాబట్టి ఆ తన భర్త సహచరుడు చనిపోయాడు, తన జీవితంలో సగభాగమైన ఆ దుఃఖం ఒక పక్క ఉంది. దాదాపు 7 ఏళ్ల పాటు ఆ దుఃఖం మోస్తూనే ప్లేగు వ్యాధి వస్తే అప్పుడు కూడా తన కార్యక్రమం అనకుండా సతీశోధక సమాజం నడిపింది. ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్రజలకు పోయి ఆ ప్లేగు వ్యాధి నివారణ చేస్తూనే అందులో భాగంగా ప్లేగు వ్యాధి ఏమి కూడా అంటుకొని అందులో భాగంగా చనిపోయింది. అందుకని ఆ మహా త్యాగశీలిని మనం చెప్పుకోవాలి. అంటే ప్లేగు వ్యాధి అతి భయంకరమైనటువంటి వ్యాధి అని తెలిసినా కానీ ప్రజలను రక్షించాలనే దాంతో ప్రజలకు సేవ చేసింది. ఇంతటి త్యాగశీలిని మనం మాట్లాడుకోవటం చాలా సంతోషం. మీరు సత్యశోధక సమాజ్ అనే అటువంటి ఒక మాట మాట్లాడారు. ఏమిటి ఆ సత్యశోధక సమాజ్? అది ఎందుకు స్థాపించారు? దాని ఆశయాలు, లక్ష్యాలు ఏమిటి? ఆ సత్యశోధక సమాజీ ఈ మనము ఆయన సారాంశం ఒకటే. మన పూలే గారి ఆలోచన, పూలే గారి ఆలోచన అంటే సావిత్రిబాయి ఆలోచన, ఇద్దరు ఆలోచన ఒకటే, అట్లా అర్థం చేసుకోవాలి మనం. పూలే గారి ఆలోచన ఆయన ఒకటే ఏంటంటే సత్యాన్ని శోధించాలి. సత్యం అంటే ఏమిటంటే నీతివంతంగా ఉండడం, సత్యమేదో ట్రూత్ను వెతుక్కోవడం. ఆ ట్రూత్ని మతాల ప్రభావంతో కాకుండా మనము ఏదైతే సత్యమో, ధర్మమో, ఇతరుల మనుషులకు, సాటి మనిషికి హాని చేయకుండా సహాయకారిగా ఉండాలో, తాముకు తాము ఎట్లా బాగుపడాలో అవన్నీ తెలుసుకొని ఉండడమే సత్యం. అయితే అందులో మూఢనమ్మకాలు ఉండకూడదు. దేవుడు అనేవాడు రకరకాల దేవుళ్ళు ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకే దేవుడు, అయితే ఆయనకున్న పరిమితి, ఆ కాలంలో ఉన్న పరిమితి. ఒకే దేవుడు, మనందరికీ ఒకే దేవుడు, కాబట్టి మనం అందరికీ ఒకే దేవుడు కాబట్టి మనం దాని కులమతాలు ఇంకోటి పాటించనక్కర్లేదు. మనము ఆ ఒకే దేవుడు అనేది గుర్తించి మనము ఈ కులాలతో సంబంధం లేకుండా, మత సంబంధం లేకుండా అందరూ కూడా ధర్మంగా, న్యాయంగా ఉండాలి. దానికి ఏ విధమైన వేరే నియమాలు అక్కర్లేదు. దానికి మా పలానా కులంలో ఉండడం, పలానా దీంట్లో అక్కర్లేదు. అందరూ ఉండొచ్చు, బ్రాహ్మణులు కూడా ఉండొచ్చు, అందులో బ్రాహ్మణులు ఉండొచ్చు, శూద్రులు ఉండొచ్చు, మాంగులు ఉండొచ్చు, మహర్లు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అలాంటి ఓపెన్ సంస్థ అన్నమాట, ఓపెన్ సొసైటీ. అలాంటి సంస్థను ఆయన ఏర్పాటు చేశాడు. సత్యమే ఆయనకు ప్రధానమైంది. సత్యం కాబట్టి సత్యంలో సత్యాన్ని శోధించాలి. ఏ సత్యమైతే అప్పటికి దాన్ని తెలుసుకోవాలి అనే దానికోసం సత్య శోధన సంస్థ ఏర్పాటు. అంటే సత్యం అనేది మానవులంతా ఒక్కటే, కుల మతాల భేదాలు ఉండకూడదు అనేది సత్యం. అంతే. అలాగే దేవుని పేరుతో ప్రజలను విడదీయటం సరికాదనేది సత్యం. అలాగే దేవుని పేరుతోటి మూఢ విశ్వాసాలతోటి కేవలం ఓ మనవాద బ్రాహ్మణీయులు మాత్రమే అన్ని ఆచారాలు క్రతువులు చేయాలి అనేటువంటి దాన్ని కాకుండా మనందరం కూడా చేసుకోవచ్చు అని చెప్పటం కూడా సత్యం. అంతే. అదే సత్యశోధక సమాజం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ చేశారని మీరు అంటారు. అంతే. అంటే పురోహితుల జోక్యం ఉండనవసరం లేదు. ఒకటే దేవుడు ఉన్నాడు. మనం పెళ్ళి ఎవరు చేయాలండి? పెళ్ళి ఎవరి కులంలో, ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే మీ కులం ఒకటి ఉంటుంది, ఇంకోరు కులం ఉంటుంది, ఇంకోరు కులం ఉంటుంది. ఎవరి కులంలో వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే దాని పౌరోహిత్యం కూడా ఎందుకు? దండలు మార్చుకోవచ్చు, ఇద్దరు కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆయన పురోహితుడు సంబంధం లేని పెళ్ళిళ్ళు చేశాడు. అదే సత్యశోధక సమాజం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పౌరోహిత్యం సంబంధం లేని పెళ్ళిళ్ళు జరిగాయి. అలాంటి పెళ్ళిళ్ళు ఆయన అనేక మంది చేశాడు. సావిత్రిబాయి ఆయన కలిసి చేశారు. కాబట్టి అట్లా పురోహితుడు అవసరం లేని పెళ్ళిళ్ళు చేయొచ్చు, పురోహితుడు అవసరం లేని భక్తి చేసుకోవచ్చు. నువ్వు దేవుడే కాదు కదా, పుట్టుక నుంచి చావు వరకు అనేక క్రతువుల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఆ క్రతువులలో ప్రజలు ఉండిపోయి ఉన్నారు. ఆ క్రతువుల నుంచి బయటకు రావడానికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆయన ప్రవేశపెట్టారంటారు. ప్రత్యామ్నాయ సంస్థ అదే పురోహితుడు అవసరం లేని మనకు మనమే చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు, ఆత్మగౌరవ పెళ్ళిళ్ళు. అంటే పెరియార్ గారు కూడా చేశారు, ఆత్మగౌరవ సెల్ఫ్ ఎక్సెప్ట్ మూమెంట్ నడిపారు. అట్లాగే ఈయన కూడా ఆత్మగౌరవ పెళ్ళిళ్ళు, పౌరహిత్యం సంబంధం లేని పెళ్ళిళ్ళు ఈయన నడిపాడు. చాలా సంతోషం అండి. ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు సావిత్రిబాయి పూలే గారి గురించి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి మీరు మాకు వివరించారు. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే. వీరితో పాటు ముస్లిం మైనార్టీల నుండి మొదటి ముస్లిం మైనార్టీ మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఫాతిమా షేక్ అని మీరు తెలియజేశారు. ఈ దేశ చరిత్ర ఉన్నంతకాలం ఈ వీర విప్లవ నారీమణులైన వీరి చరిత్ర కూడా ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రేరణతో వీరు అంటరాని కులాల కొరకు, మహిళల కొరకు పాఠశాలలు ప్రారంభించారు. అగ్రవర్ణ ఆధిపత్యంపై వీళ్ళు పోరాటం చేశారు. అలాగే శిశు హత్య నిరోధక ఆశ్రమాలు కూడా వీళ్ళు స్థాపించారు. వితంతు వివాహాలు అనేటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి తెల్ల బట్ట కానివ్వండి, బోడి గుండు కానీ లేకుండా క్షురకులందరినీ కూడా ఐక్యపరిచి మహిళలకు గుండు చేయకుండా ఉండటం కోసం ఉద్యమాలు చేశారు. ఇలాంటి గొప్ప వారి గురించి మీరు వివరించినందుకు, ఇలాంటి వాటన్నిటిని ముందుకు తీసుకుపోవాలి అని అంటే సామాజిక శక్తులు, అభ్యుదయవాదులు, అంబేద్కరిస్టులు, పూలేవాదులు, వామపక్షవాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్నేహపూర్వకంగా ఉండి, మైత్రిపూర్వకంగా ఉండి ఈనాడు ప్రభుత్వాలు రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ విద్యను ప్రైవేటీకరణ చేసేటువంటి దానికి వ్యతిరేకంగా విద్యను అందరికీ ఉచితంగా అందించడం కోసం ప్రయత్నం చేయాలని మీరు తెలియజేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీకు నచ్చినట్లయితే మా కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి. మరో కార్యక్రమంతో వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.